ఇప్పటి వరకు మనం భౌతిక మరియు రసాయనిక శాస్త్రాలలోని అణు పరమాణువుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారకాలైనటువంటి ప్రోటాన్ ఎలక్ట్రాన్ మరియు న్యూట్రాన్ల గురించి, వాటికి సంబంధించినటువంటి అయానిక శక్తి, పరమాణు సంఖ్య, పరమాణు భారాల గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పరమాణువులు లేదా భూమిపై ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి మూలకాలు ఉన్నాయో, చాలా సింపుల్ టాపిక్, చెప్పుకోబోయే టాపిక్. కాకపోతే ఈ టాపిక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే ఎటువంటి తికమక ఉండదు, కానీ అభ్యర్థి ఎక్కువ కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఎందువల్ల కన్ఫ్యూజ్ అవుతాడంటే, దీంట్లోని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తేలికైన మూలకం, తేలికైన లోహం రెండు ఒకే రకంగా కనిపిస్తాయి అభ్యర్థికి, కానీ వేరువేరు ఆన్సర్లు ఉంటాయి. తేలికైన మూలకం వేరు, తేలికైన లోహం వేరు. అలోహం కాకుండా లోహ లక్షణాలను ప్రదర్శించే మూలకం అని అడగచ్చు, తెల్ల బొగ్గు అని అడగచ్చు. తెల్ల బొగ్గు అంటే వజ్రం, అంటే ఒక్కొక్క దానికి ద్రవరూపంలో ఉన్నటువంటి మూలకం, పాదరసం అంటే. ప్లస్ ఒక్కొక్క మూలకం యొక్క ఎక్స్ట్రాక్షన్ తయారీ ఏ విధంగా వాటిని వేరు చేయడం జరుగుతుంది లేదా సెపరేట్ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరు గమనించుస్తే, సాధారణంగా మూలకాలు ఇప్పటివరకు భూమిపై 109 రకాలైనటువంటి మూలకాలను గుర్తించడం జరిగింది. 109 రకాలైనటువంటి మూలకాలను వాటి యొక్క వర్గీకరణ, వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యను బట్టి, వాటి యొక్క బాహ్య కర్పరంలో తేలియాడే లేదా వాటి యొక్క అణువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పరమాణువు అనుకుంటే, ఈ పరమాణువుకి బాహ్య కర్పరంలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్, దీనికి బాహ్య కర్పరంలో ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి. హైడ్రోజన్, దీనికి ఈక్వేషన్ కూడా ఉంటుంది చూడండి, హై హీలి బిబోకానై సోమే సక్లో ఆఫోకాని. హైడ్రోజన్, హై అంటే హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కలిగినది, హీలియం రెండు ఎలక్ట్రాన్లు కలిగినది. అంటే పరమాణు భారం క్రింది స్థాయి నుంచి పైకి వెళ్ళే కొలది, లేకపోతే ఎలక్ట్రాన్ల సంఖ్య పెరగటం వలన చిన్నగా ఉన్నటువంటి అణువులు పెద్ద సంఖ్యలో ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కలిగినటువంటి మూలకం. ఇంతకుముందు గతంలో చెప్పుకున్నట్లు హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు డ్యూటీరియం, ప్రోటియం వంటి ఐసోటోపులను హైడ్రోజన్ ప్రదర్శిస్తుందని చెప్పుకున్నాం. అలాగే 109 మూలకాలను ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. 109 మూలకాలను గుర్తించడం జరిగింది. ఈ గుర్తించబడినటువంటి 109 మూలకాలలో ప్రధానంగా గుర్తించబడిన 109 మూలకాల్లో అయోనైజేషన్ లేదా అయానీకరణం లేదా అయానీకరణం అంటే, ఇంతకుముందు మనం జీవరసాయన పదార్థాలు లేదా బయోమాలిక్యూల్స్ చెప్పుకునేటప్పుడు ఈ టాపిక్ చెప్పుకున్నాం, జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పరం నుంచి ఎలక్ట్రాన్లు, స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు తొలగించే విధానాన్ని అయోనైజేషన్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక మూలకం అనుకుందాం. ఈ మూలకం యొక్క బాహ్య కర్పరంలో స్వేచ్ఛగా సంచరించే ఎలక్ట్రాన్లను, అర్థమవుతుందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎలక్ట్రాన్ యొక్క బాహ్య కర్పరం, ఒక అణువు యొక్క లేదా ఒక పరమాణువు యొక్క లేదా ఒక మూలకం యొక్క బాహ్య కర్పరంలో స్వేచ్ఛగా సంచరించే మూలకాలను తొలగించడాన్ని అయానీకరణం అంటారు. దానికి అవసరమైనటువంటి శక్తిని అయానీకరణ శక్యం లేదా అయోనైజేషన్ పొటెన్షియల్ అని అంటారు. అయోనైజేషన్ పొటెన్షియల్, అర్థమవుతుందా? ఒక అణువు లేదా ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పరంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను తొలగించడాన్ని అయోనైజేషన్ని, తొలగించిన తర్వాత ఒక అణువు నుంచి బాహ్య కర్పరాలను తొలగించడానికి, బాహ్య కర్పరంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను తొలగించడానికి అవసరమైనటువంటి శక్తిని అయోనైజేషన్ పొటెన్షియల్ లేదా అయానీకరణ శక్యం అని అంటారు. సో వీటిలో ముందు మనం దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూలకాల గురించి మనం చర్చించుకోబోయేటప్పుడు, దీనికి సంబంధించినటువంటి రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టాపిక్స్ అయినటువంటి నిక్ నేమ్స్, బ్లూ విట్రియోల్ అనగానేమి, గ్రీన్ విట్రియోల్ అనగానేమి, లేకపోతే వైట్ విట్రియోల్ అనగా విట్రియోల్ అనగానేమి అనే పదార్థాల్లో ఆ పదాలు చాలా కన్ఫ్యూజింగ్ మరియు సేమ్ ఉండి, కింగ్ ఆఫ్ కెమికల్స్ అనగానేమి, అక్వారీజియా అనగానేమి, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. నెంబర్ 1,
దీనిలో ఒక అణువులోని అర్థమవుతుందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, లైటెస్ట్ అతి తేలికైన మూలకం మరియు అతి తేలికైన మూలకం మరియు అతి తేలికైన మూలకం అతి తేలికైన మెటల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అతి తేలికైన మూలకం హైడ్రోజన్. చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా టు బి ఫోకస్డ్. అత్యంత తేలికైనటువంటి మూలకం వచ్చి హైడ్రోజన్, అత్యంత తేలికైనటువంటి మెటల్ లిథియం, అత్యంత తేలికైన మెటల్ లిథియం, అత్యంత తేలికైన మూలకం హైడ్రోజన్ మరియు అత్యంత తేలికైనటువంటి మెటల్ లిథియం. సో మనం ఒక్కొక్క ఒక్కొక్క అణువుకు ఒక్కొక్క రసాయనానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉందో దాని గురించి చర్చిద్దాం. ఫస్ట్ దానికి సంబంధించినటువంటి సాధారణ నామాలు, ఒక రసాయనం పొటాషియం హైడ్రాక్సైడ్ అనుకుందాం, సోడియం హైడ్రాక్సైడ్, దీని యొక్క సాధారణ నామం, వాట్ ఈస్ ద కామన్ నేమ్. ఈ సాధారణ నామాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. పొటాషియం హైడ్రాక్సైడ్, దాని యొక్క రసాయన నామం కేఓహెచ్, ఎన్ఏఓహెచ్. సోడియం హైడ్రాక్సైడ్, దీని యొక్క సాధారణ నామాలు, పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క సాధారణ నామం కాస్టిక్ పొటాష్, కాస్టిక్ పొటాష్. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క సాధారణ నామం కాస్టిక్ సోడా, అది ఈ టాపిక్లో ఉన్నటువంటి జిమ్మిక్. పేర్లు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి, మనం ఇంతకుముందు చూసాం కదా. అత్యంత తేలికైన మూలకం అంటే హైడ్రోజన్ వచ్చింది, అత్యంత తేలికైనటువంటి లోహం అన్నప్పుడు లిథియం వచ్చింది. అలాగే కాస్టిక్ పొటాష్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్. సాధారణ నామం కాల్షియం ఆక్సైడ్, లెడ్ సల్ఫైడ్, కాల్షియం ఆక్సైడ్ అండ్ లెడ్ సల్ఫైడ్. కాల్షియం ఆక్సైడ్ యొక్క సాధారణ నామం క్విక్ లైమ్, కాల్షియం ఆక్సైడ్ యొక్క సాధారణ నామం క్విక్ లైమ్. లెడ్ సల్ఫైడ్ యొక్క సాధారణ నామం గెలీనా, పీబీఎస్ లేదా లెడ్ సల్ఫైడ్ యొక్క సాధారణ నామం గెలీనా. చూడండి, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సాధారణ నామాలు ఉంటాయి. క్వశ్చన్ ఎలా ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే, ఈ క్రింది రసాయనాల్లో ఏ రసాయనం క్విక్ లైమ్గా పిలువబడుతుంది, లేకపోతే ఈ క్రింది పదార్థాల్లో ఈ క్రింది రసాయనాల్లో ఏ రసాయనాన్ని కాస్టిక్ సోడా అంటారు. మీకు కాస్టిక్ పొటాషియంకి కాస్టిక్ సోడాకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, కాస్టిక్ పొటాషియం అంటే పొటాషియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్. అర్థమవుతుందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడు విట్రియోల్స్, బ్లూ విట్రియోల్, గ్రీన్ విట్రియోల్, నెక్స్ట్ వైట్ విట్రియోల్. చూడండి, విట్రియోల్స్ బాగా కన్ఫ్యూజింగ్. చూడండి, ప్రతి ఒక్కటి చాలా నీట్గా తయారు చేయబడింది, జాగ్రత్తగా విని నేర్చుకోండి. కాపర్ సల్ఫేట్ యొక్క సాధారణ నామం బ్లూ విట్రియోల్, ఫెర్రస్ సల్ఫేట్ యొక్క సాధారణ నామం గ్రీన్ విట్రియోల్, జింక్ సల్ఫేట్ యొక్క శాస్త్రీయ నామం వైట్ విట్రియోల్. సాధారణ నామం విట్రియోల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విట్రియోల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అలాగే H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, యూనివర్సల్ ద్రావణి. ఏదైనా ప్రపంచంలో ఏ విశ్వంలోని ఏ పదార్థాన్నైనా కరగజేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది కనుక దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు, రసాయనాల రాజు, రసాయనాల రాజు, కింగ్ ఆఫ్ కెమికల్స్. అలాగే దీనిని ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని కూడా అంటారు, ఆయిల్ ఆఫ్
విట్రియోల్, ఆయిల్ ఆఫ్ విట్రియోల్, H2SO4. ఇది సాధారణంగా ఇప్పుడు కొన్ని సాధారణ నామాలు మరియు రసాయనం. కేఓహెచ్ కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్, సారీ కేఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ పొటాష్, సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా, కాల్షియం ఆక్సైడ్ క్విక్ లైమ్, లెడ్ సల్ఫైడ్ గెలీనా, కాపర్ సల్ఫేట్ బ్లూ విట్రియోల్, ఫెర్రస్ సల్ఫేట్ గ్రీన్ విట్రియోల్, ZnSO4 వైటర్ విట్రియోల్, H2SO4 ఆయిల్ ఆఫ్ విట్రియోల్, లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ రసాయనాల రాజుగా పిలువబడేటువంటి ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం, రసాయనాల రాజుగా పిలువబడేటువంటి ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాసిడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం రసాయనాల రాజు లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్గా పిలువబడేటువంటి రసాయనం. ఇంకొన్ని రసాయనాలు చూసినప్పుడు కాల్షియం కార్బోనేట్ CaCO3 మరియు జిప్సం కాల్షియం సల్ఫేట్ వాషింగ్ సోడా అయినటువంటి సోడియం కార్బోనేట్ Na2CO3, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాఫింగ్ గ్యాస్ N2O. చూడండి, చాక్ పీస్ యొక్క రసాయన ఫార్ములా, సాధారణంగా చాక్ పీస్లో ఉన్నటువంటి రసాయన అనుఘటకాలు అంటే CaCO3 చెప్పుకోవచ్చు, Na2CO3, సోడియం కార్బోనేట్ Na2CO3 సోడియం కార్బోనేట్ వంట సోడాగా పిలువబడేటువంటి సోడియం కార్బోనేట్, లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయనం N2O, లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయనం N2O. నెక్స్ట్ AgNO3 సిల్వర్ నైట్రేట్, కాస్టిక్ లోషన్. ఇప్పటికి మనకి మూడు కాస్టిక్లు వచ్చినాయి చూడండి, కేఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అయినటువంటి కేఓహెచ్ కాస్టిక్ పొటాష్, ఓకే NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది కాస్టిక్ సోడా, AgNO3 సిల్వర్ నైట్రేట్ కాస్టిక్ లోషన్. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ కాల్షియం హైపోక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్, CaOCl twice. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం CaOCl2. కాస్టిక్ లోషన్ యొక్క రసాయన ఫార్ములా సిల్వర్ నైట్రేట్. లాఫింగ్ గ్యాస్ N2O. వంట సోడా NaOH. వెనిగర్, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనమైనటువంటి వెనిగర్, వెనిగర్ యొక్క శాస్త్రీయ నామం లేదా రసాయన నామం ఎసిటిక్ ఆమ్లం CH3COOH. ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వార్ట్జ్ యొక్క రసాయన నామం సోడియం సిలికేట్, క్వార్ట్జ్ రసాయన నామం.